సో వీ హ్యావ్ యాక్చువల్లీ రిగార్డింగ్ ద ఫంక్షన్ ఫంక్షన్ కాన్సెప్ట్ సంబంధించి మనకి బేసిక్గా మనం మాట్లాడుకోవడానికి దేర్ ఆర్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, ఓకే, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, రైట్? ఇన్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ వాట్ విల్ బి హ్యాపెన్, దోస్ ఫంక్షన్స్ ఆర్ ఆల్రెడీ డిఫైన్డ్ by the developer, whoever may be the Python developer, what is may be the packages, a package sambandhinchi, a feature sambandhinchi, manaki ikkada a functions already defined cheyabadi untai. Like what? List lo manaki length ane function telusu. You can use that length function. Meera length function use chesukochu, kana length function internal ga code meer modify cheyaleru. Daniki e vidhanga input isthe adi manaku work out avutundo, alage input supply cheyali. దాన్ని డిఫైన్ చేసినట్టుగానే అది అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే డిక్షనరీకి సంబంధించి హ్యాస్ నథింగ్ బట్ ఐటమ్స్ అనే మెథడ్ కానీ, వాల్యూస్ అనే మెథడ్ కానీ, కీస్ అనే మెథడ్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, ఆల్రెడీ సంబడి హ్యాస్ డిఫైన్డ్ దట్ ఫంక్షన్స్. దేర్ ఆర్ సో మెనీ ఫంక్షన్స్ ఇన్ ద పైథాన్, న్యూమరికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, ఆర్ డేటా స్ట్రక్చర్ ఫంక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ ఫంక్షన్స్ ఆల్రెడీ డిఫైన్ చేసేసారు. ఆ ఫంక్షన్స్ ఆల్రెడీ డిఫైన్ చేసేసినప్పుడు వాటిని ఇన్పుట్ అవుట్పుట్ ప్రాపర్గా ఉంటాయి. ఫర్ గెటింగ్ ద ప్రాపర్ అవుట్పుట్ యూనిట్ గివ్ ద ప్రాపర్ ఇన్పుట్. దానికి ఏ విధంగా ఇన్పుట్ ఇస్తే వర్కౌట్ అవుతుందో అలాగే ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అన్ని జనరేట్ చేస్తుంది. ఆ సింటాక్స్లో కానీ మనం ఇచ్చే ఇన్పుట్లో కానీ ఏమాత్రం తేడా ఉన్నా దట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో అలా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్కి కొంచెం లిమిట్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ముందు ఎవరు డిఫైన్ చేశారు కాబట్టి మనకి సంబంధించి ఆ ఫంక్షన్ మోడిఫై చేసుకోలేం కాబట్టి, దాంట్లో ఇన్పుట్ ఇచ్చే విధానాన్ని కానీ అవుట్పుట్ ఇచ్చే విధానాన్ని కానీ మనం మార్చలేం కాబట్టి ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్కి సమ్ లిమిట్ అనేది ఉంటుంది, రైట్? బట్ ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఎప్పుడు మనం యూజ్ చేసుకోవాలనేసి అంటే నో ప్రాబ్లం. ఇఫ్ యూ వాంట్ టు డిజైన్, ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ యువర్ ఓన్ మెథడ్, ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ యువర్ ఓన్ ఫంక్షన్, యూ కెన్ డెవలప్ ఇట్. దాన్ని మనకి ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి చెప్పుకుంటున్నాం, రైట్? ఇప్పుడు మనం రాసి యాడ్ ఫంక్షన్ కానీ, సెపరేట్ ఫంక్షన్ కానీ అలాంటి ప్రీడిఫైన్లో ఉండవు, ఎందుకంటే ఎడిషన్ అనేది టూ ఇంటిజర్ నెంబర్స్ మీద చేస్తారా టూ ఫ్లోట్ నెంబర్స్ మీద చేస్తారా అనేది యూజర్ డిపెండెంట్. అది అది ఆల్రెడీ డిఫైన్ చేసి ఉండడానికి అవకాశం లేదు. సో అలా మనకి ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్, సెపరేషన్ ఆఫ్ టూ నెంబర్స్, ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నెంబర్, ఫిబొనాచీ సిరీస్, ఇవన్నీ కూడా ఏంటంటే మన యూజర్కి సంబంధించి ఏ విధంగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆస్పెక్ట్ ఉండాలో ఆ విధంగా మనం ఆ ప్రోగ్రామ్ రాసుకోవడం జరుగుతుంది. వాటికి ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అనేది అవైలబిలిటీ లేవు. సో ఇప్పుడు ఏదైతే మనకి సబ్ ఫంక్షన్స్ రాస్తున్నామో, ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డెఫినేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్లీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కిందకే వస్తాయి. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, డిక్షనరీలో కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, లిస్ట్లో కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. కంపేర్ అనే మెథడ్ ఉంది, ఏంటది? ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, ప్రీడిఫైన్డ్ మెథడ్. దీనికోసం టూ డిసిప్లిన్ కంపేర్ చేయడానికి, టూ డిక్షనరీని కంపేర్ చేయడానికి, టూ డిఫరెంట్ టపుల్స్ కంపేర్ చేయడానికి, బట్ ఏంటి, వాటికి ఇన్పుట్ ప్రాపర్గా ఇవ్వాలి, అది ఇన్పుట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందో అలా మాత్రమే ఇవ్వాలి, వాటి నుంచి అవుట్పుట్ వచ్చేది అది ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో అలాగే ఉంటుంది. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు, యూ ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు మోడిఫై దట్ డెఫినేషన్. దాన్ని ఇన్పుట్ ఇచ్చే విధానం కానీ అవుట్పుట్ వచ్చే విధానం కానీ మీరు మార్చలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? యూఆర్ నౌ ఏబుల్ టు డెవలప్ యువర్ ఓన్ ఫంక్షన్, నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో అలాంటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మనం డెవలప్ చేయాలనేసి అంటే, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మనం డెవలప్ చేయాలి అనేసి అంటే మనకి త్రీ డిఫరెంట్ థింగ్స్ ఉండాలని చెప్పుకున్నాం. ఒకటి ఫంక్షన్ డిక్లరేషన్ ఉండాలని చెప్పుకున్నాం. What is the first one? Function declaration. The second one, the second part of this function actually function calling. The third part of this function is nothing but function definition. ఈ మూడు ఉండాలి ఇక్కడ, function declaration, function calling, function definition. Okay? సో దీంట్లో మనకి సి లాంగ్వేజ్ సంబంధించి ప్రీవియస్ వెర్షన్స్లో, ఓల్డ్ వెర్షన్స్లో ఫంక్షన్ డిక్లరేషన్ అలౌ చేశారు. ఆ తర్వాత మనకి సిలో లేటెస్ట్ వెర్షన్స్లో కానీ, లేదంటే సిపిపిలో కానీ, లేదనేసి అంటే జావాలో కానీ, లేదంటే పైథాన్లో కానీ ఈ ఫంక్షన్ డిక్లరేషన్, డిక్లరేషన్ అంటే ఏంటి, మనం ఏ ఫంక్షన్ అయితే యూజ్ చేయబోతున్నామో ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఆ ఫంక్షన్ రిటర్న్ డేటా టైప్ ఏంటి,
ఆ ఫంక్షన్ యొక్క పారామీటర్స్ ఏంటి, త్రీ డిఫరెంట్ థింగ్స్ అమ్మ. మనం ఏదైతే ఆ ప్రోగ్రామ్ లో యూజ్ చేయబోతున్నాం, యాక్చువల్గా కంపైలర్ కి సి ప్రోగ్రామింగ్ ఏం తెలుసు, మెయిన్ ఫంక్షన్ ఒకటే మాత్రమే ఉంటుందని తెలుసు. అలా కాకుండా మీరు అడిషన్ అనే సబ్ ఫంక్షన్, సబ్ట్రాక్షన్ అనే సబ్ ఫంక్షన్ రాసుకున్నప్పుడు మెయిన్ ఫంక్షన్ కాకుండా ఈ ఫంక్షన్ కూడా, అంటే అడిషన్ ఫంక్షన్ కానీ సబ్ట్రాక్షన్ ఫంక్షన్ కానీ ఇవన్నీ నా ప్రోగ్రామ్ లో ఒక భాగమే అని చెప్పడానికి మీరు ఏం చేస్తారు, ఆ ఫంక్షన్ ని మెయిన్ ఫంక్షన్ కంటే ముందే డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ ఎలా చేయాలి అంటే బై యూజింగ్ త్రీ థింగ్స్. ఒకటి ఆ ఫంక్షన్ యొక్క నేము, ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ఆ ఫంక్షన్ యొక్క రిటర్న్ డేటా టైప్, అది వాయిడ్డా, ఏమీ రిటర్న్ చేయదా, లేదంటే ఇంటిజర్ని రిటర్న్ చేస్తుందా, ఫ్లోట్ని రిటర్న్ చేస్తుందా, క్యారెన్ రిటర్న్ చేస్తుందా, లేదంటే డబుల్ రిటర్న్ చేస్తుందా, వాట్ ఎవర్ మే బి ద దట్ డిఫరెంట్ రిటర్న్ డేటా టైప్స్ ఆఫ్ ద ఫంక్షన్. నెక్స్ట్ వన్, ఆ ఫంక్షన్ కంప్లీట్ అవ్వడానికి, ఆ ఫంక్షన్ పూర్తిగా ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనకి ఎన్ని పారామీటర్స్ కావాలి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ కి వన్ పారామీటర్ అప్లై చేయాలి. సో ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ మనం డిక్లేర్ చేసినప్పుడు దీనికి ఒక పారామీటర్ అవసరం అవుతుందని చెప్పేసి చెప్పాలి, అండ్ ఆ పారామీటర్ ఇంటిజర్ డేటా టైప్ అని చెప్పాలి. అలాగే ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ కి మనకి టూ డిఫరెంట్ పారామీటర్స్ అవసరం అవుతాయి. ఆ టూ డిఫరెంట్ పారామీటర్స్ కూడా మనకి ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్ కానీ ఫ్లోట్ డేటా టైప్ కానీ వాట్ ఆర్ ఇట్ మే బి, ఒకటి ఇంటూ ఒకటి ఫ్లోట్ కానీ, దీన్ని ఇక్కడ సిగ్నేచర్ అని కూడా మాట్లాడతామని చెప్పాను. ఆ పారామీటర్స్ పాస్ చేసే మెథడాలజీలో సిగ్నేచర్ అని కూడా మాట్లాడతాం. సిగ్నేచర్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాము. సెకండ్ వన్, వాట్ ఆర్ ద డేటా టైప్ ఆఫ్ దట్ ఆర్గ్యుమెంట్స్, మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ యొక్క డేటా టైప్స్ ఏంటి. వాట్ ఆర్ ద ఆర్డర్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్, వాటి యొక్క ఆర్డర్ ఏంటి, ఎలాగ ముందు ఇంటూ ఇంటూనా, తర్వాత ఇంటూ ఫ్లోటా, లేదంటే ఫ్లోటూ ఇంటా, మనం ఏ పర్టికులర్ ఆర్డర్లో పాస్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా సిగ్నేచర్ కిందకి వస్తాయి. ఆ సిగ్నేచర్ ఫాలో అవుతూ పైన ఫంక్షన్ని, మెయిన్ ఫంక్షన్ కాకుండా ఇంకా ఈ ఎడిషన్ అనే సబ్ ఫంక్షన్, లేదంటే సబ్ ఫ్యాక్టరీ అనే సబ్ ఫంక్షన్, ఫెబ్నిక్ అనే సబ్ ఫంక్షన్ నా ప్రోగ్రామ్లో ఉంటాయి అని చెప్పేసి మనం ఇక్కడ దానికి ముందే ఇండికేట్ చేయాలి. సో దానికోసం ఫంక్షన్ డిక్లరేషన్ రాస్తాం, అదే సిలో మనకి ఓల్డ్ వెర్షన్స్లో కంపల్సరీ అవుతుంది. కానీ లేటెస్ట్ వెర్షన్స్ ఆఫ్ సి కానీ, సిపిపి, జావా, పైథాన్ అండ్ లేటెస్ట్ లాంగ్వేజెస్ డస్ నాట్ సపోర్టింగ్ ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్ అవసరం లేదు, ఫంక్షన్ డిక్లేర్ చేయకపోయినా కూడా అది సబ్ ఫంక్షన్ అని రికగ్నైజ్ చేసి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయగలిగే క్యాపబిలిటీ రీసెంట్ కంపైలర్స్కి ఉంది. సో ఇక్కడ మనం దేని గురించి పట్టించుకోక్కర్లేదు, ఫంక్షన్ డిక్లరేషన్ గురించి వర్రీ అవ్వక్కర్లేదు, రైట్? ఓన్లీ ఫంక్షన్ డిక్లరేషన్ ఎక్కడ రాసేవారు, సి లాంగ్వేజ్లో రాసేవారు, బికాస్ సమ్ ఆఫ్ ది కంపైలర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ విల్ నాట్ నో వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ వితౌట్ ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్ లేకుండా అది ఏంటి అనేది దానికి తెలియదు, అప్పుడు సింటాక్స్ ఎర్రర్ రైజ్ అవుతుంది, ఆర్ కంపైలేషన్ ఎర్రర్ రైజ్ అవుతుంది. సో దాన్ని డిపెండ్ చేసుకుని ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఆ సింటాక్స్ ఎర్రర్ రాకుండా రాస్తూ ఉంటాం. ఇంకా మిగిలిన పార్ట్స్ ఏంటి, ఒకటి ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డిక్లరేషన్, రైట్? ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచి ఆ ఫంక్షన్ కాల్ చేస్తాము దాన్ని యాక్చువల్గా. సో మనం యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేయాలనుకోండి, యాడ్ అని చెప్పి సింపుల్గా ఇలా రాసుకుంటాం. సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్ కాల్ చేయాలనుకోండి, సబ్ట్రాక్ట్ అని ఇలా రాసుకుంటాం. లేదు ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ కాల్ చేయాలనుకోండి, ఫ్యాక్టోరియల్ అని చెప్పి ఇలా రాసుకుంటాం సింపుల్గా. ఇది యాక్చువల్గా ఫంక్షన్ కాలింగ్, అలా రాస్తే మాత్రం సరిపోతుంది, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఫంక్షన్ కాలింగ్లో పారామీటర్స్ లిస్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. మనం పారామీటర్స్ పాస్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఒకవేళ ఉంటే మటుకి పారామీటర్స్ లిస్ట్ని టేక్ కేర్ చేయాలి. నాకు ఈ యాడ్ అయిన ఫంక్షన్ కంప్లీట్ అవ్వడానికి రెండు ఇంటిజర్స్ అవసరం అవుతున్నాయి అనుకోండి, దాన్ని ఎలా రాసుకుంటాను, ఇంట్ ఏ కామా ఇంట్ బి అని చెప్పి రాసుకుంటూ ఉంటాను, రైట్? కానీ ఫంక్షన్ కాలింగ్లో మనకి ఏం రాయాలి, ఓన్లీ పారామీటర్స్ పాస్ చేస్తే చాలు, అవి ముందు ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం కాబట్టి ఆ డిక్లేర్ చేసినప్పుడు జస్ట్ ఏ కామా బి అని రాస్తే సరిపోతుంది. లేదు సబ్ట్రాక్షన్ రెండు ఫంక్షన్స్ అవసరం అవుతాయి అనుకోండి, రెండు డిఫరెంట్ పారామీటర్స్, రెండు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ అవసరం అవుతున్నాయి అనుకోండి, ఎం కామా ఎన్ రాస్తే సరిపోతుంది. ఫ్యాక్టరీలో ఒక నెంబర్ అవసరం అవుతుంది అనుకోండి, లెట్స్ సే దిస్ ఇస్ ఎన్, సో ఎన్ అనే దాన్ని పారామీటర్ కింద ఫ్యాక్టరీ లేని ఫంక్షన్ పాస్ చేస్తున్నాను అని చెప్పడానికి ఎలా రాస్తే సరిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ కాలింగ్లో ఇంకొక అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ ఫంక్షన్ అనేది ఒక వాల్యూని తిరిగి రిటర్న్ చేస్తుందా లేదా, తిరిగి రిటర్న్ చేయకపోతే సింపుల్గా ఇలా సరిపోతుంది. ఒకవేళ రిటర్న్ చేస్తుంటే దానికి మెథడాలజీ వేరే ఉంది. ఈ యాడ్ అనే ఫంక్షన్ ఆ ఏ కామా బి అనే రెండు వేరియబుల్స్ని యాడ్ చేసి రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది అనేసి అనుకోండి. రిటర్న్ చేస్తున్నప్పుడు అంటే ఈ ఫంక్షన్ కంప్లీట్గా ఏం చేస్తుంది, ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్ రిటర్న్ చేసినప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవడానికి ఎలా రాస్తారు, ఆర్ఈఎస్ అనేదో ఇంకొక వేరియబుల్ ఏదో తీసుకుని, ఆర్ఈఎస్ అనే ఇంకొక వేరియబుల్ ఏదో తీసుకుని ఇక్కడ రిజల్ట్, ఈ ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ నుంచి రిజల్ట్ ఆర్ఈఎస్లోకి పంపిస్తున్నాం అనమాట. ఆర్ఈఎస్ కూడా ఒకవేళ ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్
ఇంటిజర్ టైప్ రిటర్న్ చేస్తుంది అనుకోండి, ఇట్ ఈస్ రిటర్నింగ్ వాట్ టైప్? ఇంటిజర్ టైప్ రిటర్న్ చేస్తుంటే ఇక్కడ మనకున్న రిజల్ట్ కూడా ఏ డేటా టైప్ అవ్వాలి? రిజల్ట్ షుడ్ బి ఇంటిజర్ డేటా టైపే అవ్వాలి. అలాగే ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఇంట్, ఇట్ ఈస్ రిటర్నింగ్ ఇంట్. అలా కాకుండా సబ్ట్రాక్షన్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ రిటర్నింగ్, ఆ సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్లోట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనేసి అనుకుందాం. అంటే మనకి ఇక్కడ మనం రిసీవ్ చేసుకునేది ఏదైతే ఉందో, నేను ఇక్కడ రిజల్ట్ అనే వేరొక వేరియబుల్లోకి పంపిస్తున్నాను, ఈ వేరియబుల్ మీ ఇష్టం. ఇక్కడ రిజల్ట్ లోకి రిసీవ్ చేసుకుంటున్నాను కాబట్టి సబ్ట్రాక్షన్ అనే మెథడ్ ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం రిసీవ్ చేసుకునే రిజల్ట్ అనే వేరియబుల్ కూడా ఏ డేటా టైప్ ఉండాలి? షుడ్ బి ఫ్లోట్ డేటా టైప్ అయి ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఫ్యాక్టర్లు అనే నెంబరు ఒక ఇంటిజర్ వాల్యూని లేదంటే ఫ్యాక్టర్లు పెద్దది ఉంటుంది కాబట్టి లాంగ్ అని రిటర్న్ చేస్తుంది అనేసి అనుకున్నాం. దేని రిటర్న్ చేస్తుంది? ఫ్యాక్టర్లు అనే మెథడ్ లాంగ్ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది అనేసి అనుకున్నాం. దీన్ని నేను సమ్ అదర్ వాల్యూ ఎఫ్లోకి ఏదో తీసుకుంటున్నాను అనుకోండి, ఎఫ్ ఈక్వల్ టు అని రాశాను ఇక్కడ. అలా రాసినప్పుడు నేను ఫ్యాక్టర్లు అనే పర్టికులర్ మెథడ్ ఇక్కడ మనకి లాంగ్ అని రిటర్న్ చేస్తుంది కాబట్టి అది రిసీవ్ చేసుకుని ఎఫ్ అనే పర్టికులర్ వేరియబుల్ కూడా ఎలా ఉండాలి? ఎఫ్ అనే వేరియబుల్ కూడా ఎఫ్ షుడ్ బి లాంగ్ డేటా టైప్, రైట్? లాంగ్ డేటా టైప్. సో అది ఇక్కడ మ్యాజిక్ అనమాట. యాక్చువల్గా అంటే మనం ఆ పర్టికులర్ ఫంక్షన్ వాల్యూ రిటర్న్ చేస్తుంటే ఇలా రాస్తాం, లేదు రిటర్న్ చేయకపోతే ఎలా రాస్తాము? ఈ రిజల్ట్ తీసేసి సింపుల్గా ఇలా రాసుకుంటాం, రైట్? ఓకే, ఈ సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్ రిజల్ట్ అని రిటర్న్ చేస్తుంటే దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఒకవేళ రిజల్ట్ చేయకపోతే రిటర్న్ చేయకపోతే అలా సింపుల్గా రాసుకుంటాం, రైట్? ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ వాల్యూ రిటర్న్ చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని రిసీవ్ చేసుకుందుకు దాన్ని ఆర్హెచ్ఎస్ లో ఒక వాల్యూ ఉండాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంటే దాన్ని ఎక్కడ రిసీవ్ చేసుకోవాలి? ఆర్హెచ్ఎస్ లో రిసీవ్ చేసుకోవాలి. దట్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ద ప్రీవియస్ కేసెస్ ఆల్సో. ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎల్హెచ్ఎస్ లో ఉన్న ఫంక్షన్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంటే దాన్ని ఎక్కడ నుంచి రిసీవ్ చేసుకోవాలి? ఆర్హెచ్ఎస్ నుంచి రిసీవ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఎఫ్ అనేది కూడా మనకు లాంగ్ డేటా టైప్ ని చెప్పుకున్నాం. ఒకవేళ ఈ ఫ్యాక్టోరియల్ అనేది వాల్యూని రిటర్న్ చేయలేదు అనుకోండి, అప్పుడు దేర్ ఇస్ నో నీడ్ టు రైట్ లిస్ట్. సో సింపుల్గా ఎలా రాసుకోవచ్చు? ఫంక్షన్ కాలింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకే, దట్స్ గుడ్. ఒకవేళ రిటర్న్ చేస్తుంటే దాన్ని ఖచ్చితంగా మనం వెళ్ళి రాయాల్సిన అవసరం ఉంటుంది. ఐ హోప్ అప్ టు దిస్ విల్ బి క్లియర్. నెక్స్ట్ వన్, ఫంక్షన్ డెఫినేషన్ ఎలా రాయాలి? ఫంక్షన్ డెఫినేషన్ ఎలా రాయాలి అంటే, ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి? ఆ ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనే సబ్ ఫంక్షన్లో మీరు ఏ కోడ్ రాయాలనుకుంటున్నారు? సబ్ట్రాక్షన్ అనే టూ ఫంక్షన్స్లో మీరు ఏ కోడ్ రాయాలనుకుంటున్నారు? ఫ్యాక్టోరియల్ ఆఫ్ టూ గివెన్ నెంబర్లో మీరు ఏ రకంగా ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ ఫైండ్అవుట్ చేయాలనుకుంటున్నారు? దేర్ ఆర్ మెనీ వేస్ టు ఫైండ్అవుట్ ద ఫ్యాక్టోరియల్, కానీ మీరు ఏ వే ఇంప్లిమెంట్ చేసి ఫ్యాక్టోరియల్ అనేది ఫైండ్అవుట్ చేయాలనుకుంటున్నారు, ఆ మీకు రాయాల్సిన కోడ్నే ఆ ఫంక్షన్ డెఫినేషన్ అనేది అంటాం. యాక్చువల్గా సిలో ఎలా రాసుకుంటాము? వాయిడ్ ఆ ఫంక్షన్ ఏమేంటి? యాడ్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇక్కడ మనకి యాడ్కి ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్నాను? టూ డిఫరెంట్ పారామీటర్స్. కాబట్టి ఇక్కడ రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఏం చేయాలి? ఆ టూ డిఫరెంట్ పారామీటర్స్ కనబడాలి. ఒకటి ఇంట్ ఏ కామా ఇంట్ బి, అంటే ఇక్కడ ఏ కామా బి పాస్ చేస్తున్నాను కాబట్టి ఈ వాల్యూ దేంట్లోకి వెళ్తుంది? ఈ ఏ వాల్యూలోకి వెళ్తుంది. బి వాల్యూ దేంట్లోకి వెళ్తుంది? బి వాల్యూలోకి వెళ్తుంది. ఇంకొకటి ఏంటని చెప్పింది, ఈ రెండు ఇంటిజర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ ఫంక్షన్ కాలింగ్ లో కూడా ఈ రెండు ఏమై ఉండాలి? ఇంటిజర్ డేటా టైప్ అయి ఉండాలి. ఒకవేళ ఏ అనేది ఇంటిజర్ బి అనేది ఫ్లోట్ అయింది అనుకోండి, ఇక్కడ ఇంటిజర్ తీసేసి మనం ఏం రాసుకోవాలి? ఫ్లోట్ అనేది రాసుకోవాలి. దస్ మచ్ అంటుంది. అలా కాకుండా ఫంక్షన్ కాలింగ్ టైంలో ఇది ఏ అనేది ఫ్లోట్, బి అనేది ఇంటిజర్ అయ్యింది అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ వన్ ఫ్లోట్ కింద తీసుకోవాలి, ఫస్ట్ వన్ షుడ్ బి టేక్ లైక్ ఏ ఫ్లోట్ అండ్ సెకండ్ వన్ మస్ట్ బి ఇంటిజర్. ఈ డేటా టైప్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఫంక్షన్ కాలింగ్ టైంలో మనం తీసుకున్న ఏ కామా బి వాల్యూస్ ఏ డేటా టైప్తో ఉన్నదాన్ని బట్టి. ప్రతిసారి మీరు రెండు ఇంటిజర్ని ఎడిషన్ చేయక్కర్లేదు, రెండు ఇంటిజర్స్ని సబ్ట్రాక్ట్ చేయక్కర్లేదు. వన్ వాల్యూ మేబీ ఇంటిజర్, వన్ వాల్యూ మేబీ ఫ్లోట్, నో ప్రాబ్లం. టూ వాల్యూస్ మేబీ ఫ్లోట్, టూ వాల్యూస్ మేబీ లాంగ్, టూ వాల్యూస్ మేబీ ఇంటిజర్స్. ఎలాగైనా సరే డేటా టైప్ మీరు తీసుకోవచ్చు కాబట్టి ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ దేనికైనా పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆ యొక్క డేటా టైప్ డిపెండ్ చేసుకుని మాత్రమే ఇక్కడ ఏదైతే ఏ కమ్మా బి డేటా టైప్ పాస్ చేస్తున్నారో వాటి ఏ డేటా టైప్ వాటిని మాత్రమే గుర్తించుకుని ఈ ఫంక్షన్ డెఫినేషన్ లో మాత్రం మనం రాయాల్సిన వాల్యూస్ అలా ఉండాలి.
సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, టూ డిఫరెంట్. కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని వేరియబుల్స్ రాయాలి మీరు, టూ డిఫరెంట్ థింగ్స్. అలాగే ఇక్కడ ఏ కామా బి రాశాం కాబట్టి ఇక్కడికి ఏ కామా బి రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్ గా ఎక్స్ కామా వై అని రాస్తే సరిపోతుంది, నో ప్రాబ్లం. అంటే ఆ రెండు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ కూడా మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు, రైట్? అంటే ఇప్పుడు నౌ ఏ అనే వాల్యూ ఎక్స్ లోకి వస్తుంది, బి అనే వాల్యూ వై లోకి వస్తుంది. అంటే ఇక్కడ ఆర్డర్ ప్రకారం కూడా మనం ఫాలో అవుతున్నాం. ఫస్ట్ ఏ ఇచ్చాం కాబట్టి ఏ లోన్ వాల్యూ ఎక్స్ లోకి, ఫస్ట్ బి ఇచ్చాం కదా, నెక్స్ట్ బి ఇచ్చాం కాబట్టి బి లోన్ వాల్యూ వై లోకి. అలాగే రైట్, ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఇది ఎలా రాసుకుంటాం సి లాంగ్వేజ్ లో, మనం ఇలా రాసుకుంటాం రైట్. యాక్చువల్గా ఇలా రాసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఓపెన్ అండ్ క్లోజర్ బ్రేసెస్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో నేను ఏదైతే రాస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ వాల్యూ జెడ్ జెడ్ అనేది తీసుకుంటున్నాను అనక, జెడ్లోకి ఎక్స్ ప్లస్ వై అనేది యాడ్ చేసి పంపిస్తున్నాను, జెడ్లోకి ఎక్స్ ప్లస్ వై అనేది యాడ్ చేసి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, వాల్యూని రిటర్న్ చేసేస్తున్నాను మళ్ళీ మెయిన్ ఫంక్షన్. సో రిటర్న్ జెడ్ అని చెప్పేలా రాసుకుంటాం. దీంట్లో మీకు ఏమర్థమైంది, ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ నేను ఎలా పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాను అనేది మాత్రం నేను ఈ కోడింగ్ రాస్తున్నాను. కాబట్టి ఈ కోడింగ్ అంతటినీ కలిపి ఏమనాలి, ఫంక్షన్ డెఫినేషన్ అని చెప్పేసి పిలుచుకోవాలి, ఫంక్షన్ డెఫినేషన్ రైట్. అలాగే ఈ ఫంక్షన్ డెఫినేషన్ సంబంధించి ఈ ఎక్స్ కామా వై వాల్యూస్ నేను ఇక్కడ యూజ్ చేసుకుని ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ క్యాల్కులేట్ చేసి జెడ్ని రిటర్న్ చేశాను. ఇప్పుడు జెడ్ని రిటర్న్ చేసినప్పుడు జెడ్ ఏ డేటా టైప్ అని రిటర్న్ చేశాను, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఇంటిజర్స్ అనుకోండి, ఇంటిజర్స్ అనుకుంటే ఈ రెండు ఇంటిజర్స్ ని యాడ్ చేస్తే నాకు ఇంకొక ఇంటిజర్ వాల్యూ అనేది అవుట్పుట్ వచ్చింది. ఎక్స్ ప్లస్ వై అనేది ఇంటిజర్స్ అయితే ఎక్స్ ప్లస్ వై యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఇంటిజరే, కాబట్టి జెడ్ అనేది ఇంటిజర్ అవుతుంది. సో ఇక్కడ రిటర్న్ జెడ్ చేశాను. అంటే ఏ డేటా టైప్ రిటర్న్ చేస్తున్నాను, ఇంటిజర్ని. నేను ఇక్కడ జెడ్ని రిటర్న్ చేసినప్పుడు ఈ ఎడిషన్ అనే ఫంక్షన్ రిసీవ్ చేసుకోవాలి. మళ్ళీ తిరిగి జెడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మెయిన్ ఫంక్షన్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎడిషన్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఈ జెడ్ అనేది దీని నుంచి రిటర్న్ అయింది, కాబట్టి ఈ జెడ్ ఇప్పుడు దేంట్లోకి వెళ్తుంది, రిజల్ట్లోకి వెళ్తుంది. టోటల్ ఎడిషన్ అనే ఫంక్షన్ ఇవాల్యూ రిటర్న్ చేస్తుంది జెడ్ని, కాబట్టి ఇది రిటర్న్ చేసి జెడ్ ఎక్కడికి వెళ్ళాలి, రిజల్ట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు జెడ్ ఏ డేటా టైపు, రిజల్ట్ ఆ డేటా టైప్ అయి ఉండాలి. జెడ్ ఏ డేటా టైపు, రిజల్ట్ ఆ డేటా టైప్ అయి ఉండాలి రైట్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఇంట్, ఎడిషన్ అనే ఫంక్షన్ ఇంట్ని రిటర్న్ చేస్తుంటే రిజల్ట్ కూడా ఏమై ఉండాలి, ఇంటిజర్ అయి ఉండాలి రైట్. అలా కాకుండా ఈ జెడ్ అనేది ఫ్లోట్ అనుకోండి, ఈ రిజల్ట్ కూడా ఏమై ఉండాలి, ఫ్లోట్ అయి ఉండాలి. అది దీని అర్థం రైట్, నో ప్రాబ్లం. అలాగే ఇంకొక ఫంక్షన్ సబ్ట్రాక్షన్ అనేది ఏదో రాస్తున్నారనుకోండి, సబ్ట్రాక్షన్ మీరు బెండకాయలు పాపింకులు నమ్మ కట్టినందాడ
Is my voice audible? Yes, sir. Right. Akradaka cheppunnamma actually who got a network problem. So em cheptunna ikkada nenu ikkada function definition gurinchi maatladukunnappudu function definition ela rayali c language lo ela rasevaru void or addition function anedi rayali ikkada meer first ardham chesukovalsindi ఏదైతే ఫంక్షన్ ఇక్కడ రాశారో అదే సేమ్ ఫంక్షన్ ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడిషన్ అని చెప్పి టీ అని పెడితే ఇక్కడ యాడ్ అని చెప్పి రాస్తే ఆ రెండు మ్యాచ్ అవ్వవు. ఫస్ట్ మ్యాచ్ అవ్వడానికి మనకి ఏం కావాలి? ఫస్ట్ మ్యాచ్ అవ్వడానికి మనకి ఏం కావాలి? ఫస్ట్ యూనిట్ టు ఫోకస్ అపాన్ వాట్ ద ఫంక్షన్ నేమ్. ఇక్కడ యాడ్ ఇస్తే ఖచ్చితంగా ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? యాడ్ మాత్రమే ఇవ్వాలి. అది ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ ఇక్కడ దీంట్లో పారామీటర్స్ పాస్ చేశాను. ఇక్కడ ఒకవేళ నేను ఇక్కడ ఏ పారామీటర్స్ పాస్ చేయకపోతే ఇలా సింపుల్ గా సరిపోతుంది. కానీ నేను ఇక్కడ ఏం చేశాను, ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఎగ్జిక్యూట్ రెండు పారామీటర్స్ పాస్ చేశాను. ఏ కామా బి అనే రెండు పారామీటర్స్ పాస్ చేశాను. సో ఇప్పుడు ఆ ఏ కామా బి అనే పారామీటర్స్ నేను పాస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రెండు పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా రెండు పారామీటర్స్ రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి సెండ్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ ఎడిషన్ ఫంక్షన్ దాన్ని రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవాలంటే ఏ కామా బి రెండింటిని రిసీవ్ చేసుకోవాలి. ఓకే, ఇలా రిసీవ్ చేసుకుంటూ అక్కడ ఏ కామా బి ఉంటే ఇక్కడ ఏ కామా బి రాయక్కర్లేదు, ఇక్కడ ఎక్స్ కామా వై కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఎక్స్ కామా వై కూడా రాయొచ్చు, రైట్? సో ఎక్స్ కామా వై రాసినప్పుడు ఏలో ఉన్న వాల్యూ ఎక్స్ లోకి వెళ్తుంది, బిలో ఉన్న వాల్యూ వైలోకి వెళ్తుంది. ఏలో ఉన్న వాల్యూ ఎక్స్ లోకి వెళ్తుంది, బిలో ఉన్న వాల్యూ వైలోకి వెళ్తుంది. అయితే ఇక్కడ ఏ అనేది ఇంటిజర్ డేటా టైప్ అయితే ఏని రిసీవ్ చేసుకుని ఎక్స్ కూడా ఏ డేటా టైప్ అయి ఉండాలి? ఇంటిజర్ డేటా టైప్ అయి ఉండాలి. బి అనే వాల్యూ ఇంటిజర్ డేటా టైప్ అయితే బిని రిసీవ్ చేసుకుని వై కూడా ఏమై ఉండాలి? ఇంటిజర్ డేటా టైప్ అయి ఉండాలి. అది ప్రైమరీ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఫ్లోటు, బి అనేది ఇంటు అయితే ఏని రిసీవ్ చేసుకునే ఏ అనేది ఫ్లోట్ కాబట్టి ఏని రిసీవ్ చేసుకుని ఎక్స్ కూడా ఏ వాల్యూ అయి ఉండాలి? ఫ్లోట్ వాల్యూ అయి ఉండాలి. ఓకే, బి అనేది ఇంటిజర్ అయితే బిని రిసీవ్ చేసుకుని వై ఏమి ఉండాలి? ఇంటిజర్ టైప్ అయి ఉండాలి. ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ఏ అనేది ఇంటిజర్ అనుకుంటే ఏని రిసీవ్ చేసుకుని ఎక్స్ కూడా ఏమై ఉండాలి? ఇంటిజర్ డేటా టైప్ అయి ఉండాలి. ఒకవేళ బి అనేది ఫ్లోట్ అయితే బిని రిసీవ్ చేసుకుని వై కాబట్టి వై అనేది ఏ డేటా టైప్ అయి ఉండాలి? ఫ్లోట్ డేటా టైప్ అయి ఉండాలి. దట్ యూనిట్ ఫోకస్ అప్పా. ఓకే, దట్ యూనిట్ ఫోకస్ అప్పా. నౌ ఈ ఫంక్షన్ ఎలా రాస్తున్నాము? ఇక్కడ మనకి ఓపెన్ అండ్ క్లోజర్ బ్రేసెస్ లో రాసుకుంటున్నాం. సి లాంగ్వేజ్ లో ఇలా అలవాటు మనకి, రైట్? సో ఇలా రాసుకున్నప్పుడు ఏం చేస్తున్నాను, ఎక్స్ కామా వై అనేవి రెండు నా దగ్గర ఉన్నాయి. లెట్స్ ఏ అది ఇక్కడ అర్థమైంది కాబట్టి లెట్స్ చేంజెస్ లైక్ ఇంటిజర్ కామా ఇంటిజర్, ఇంటిజర్ ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఏ కామా బి కూడా ఇంటిజర్ డేటా టైప్ అయి ఉండాలి పైన, రైట్? అలా కాకుండా ఇక్కడ యాడ్ సంబంధించి నేను ఇక ఇంటి జెడ్ అనేది ఒకటాన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. దేనికి యూజ్ అవుతుంది జెడ్ ఎక్స్ కామా వై అనేవి యాడ్ చేసి జెడ్ లోకి పంపించడం కోసం నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని చెప్పేసి రాస్తున్నాను, ఎక్స్ ప్లస్ వై అని చెప్పేసి రాస్తున్నాను. ఇప్పుడు ఆ ఎక్స్ ప్లస్ వై యాడ్ అయ్యి జెడ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ జెడ్ నేను రిటర్న్ చేస్తున్నాను, రిటర్న్ జెడ్ ఆ జెడ్ నేను రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్ కాల్ చేశాను, ఈ ఫంక్షన్ పూర్తిగా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, మెయిన్ ఫంక్షన్ లోకి వెళ్ళిపోవాలి, రైట్? ఈ ఫంక్షన్ కాలింగ్ అంతా ఎక్కడ రాస్తామా, మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఫంక్షన్ కాలింగ్ అంతా మోస్ట్ ప్రాబబ్లీ మనం మెయిన్ ఫంక్షన్ లోనే రాసుకుంటాం. కాబట్టి ఈ సబ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, యాడ్ అనే మెయిన్ ఫంక్షన్ లోనే ఫంక్షన్ కాలింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే రిటర్న్ ఏం చేయాలి, జడ్ చేయాలి. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ మనం జడ్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిటర్న్ డేటా టైప్ ఏమై ఉండాలి, మస్ట్ చుట్టు ఇంటిజర్ డేటా టైప్ అయి ఉండాలి. ఎందుకంటే జడ్ అనేది ఇంటి కాబట్టి మనం ఇంటిని రిటర్న్ చేస్తున్నామని చెప్పడానికి ఎడిషన్ అనే ఫంక్షన్ ముందు ఏం రాయాలి, ఇంటిజర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం రిటర్న్ చేయట్లేదు, రిటర్న్ చేయకపోతే ఏం చేస్తున్నాను, సింపుల్గా ప్రింట్ ఎఫ్ ఇక్కడ ఏదో జడ్ని ప్రింట్ చేసేస్తాను అనుకుందాం. ఐఎమ్ నాట్ రైటింగ్ కంప్లీట్లీ, ఇఫ్ యూ వాంట్ రైట్ కంప్లీట్లీ ఐ కెన్. సో పర్సంటేజ్ డి కామా జడ్ ఇలా రాస్తున్నప్పుడు ఏం చేస్తున్నాము, ఇది ఇక్కడే ప్రింట్ చేసేస్తున్నాం. ఇక్కడ ప్రింట్ చేసేస్తుంటే జడ్ అనే వాల్యూ ఇప్పుడు మెయిన్ ఫంక్షన్కి వెళ్ళట్లేదు. ఎప్పుడు మాత్రమే మెయిన్ ఫంక్షన్కి వెళ్తుంది, రిటర్న్ జడ్ అని రాసినప్పుడు మాత్రమే వెళ్తుంది. రిటర్న్ చేయలేదు కాబట్టి జడ్ అనే వాల్యూని మనం ఇక్కడ ప్రింట్ చేసేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇంట తీసేసి ఏమీ రిటర్న్ చేయట్లేదు అని చెప్పడానికి వాయిడ్ రాసుకుంటాం. ఒకవేళ ఏదైనా
రిటర్న్ చేయాల్సి వస్తే అది ఇంటీజర్ డేటా టైప్ అవ్వచ్చు, ఫ్లోట్ డేటా టైప్ అవ్వచ్చు, దానికి సంబంధించిన ఇండికేషన్ ఇక్కడ ఉండాలి. ఒకవేళ నేను జెడ్ని రిటర్న్ చేస్తున్నాను అనేసి అనుకోండి, ఎలా రిటర్న్ చేయాలి జెడ్ని? రిటర్న్ జెడ్ అని చెప్పి రాయాలి, రిటర్న్ జెడ్ అని చెప్పి రాయాలి. అలా నేను జెడ్ని రిటర్న్ చేస్తున్నాను కాబట్టి జెడ్ అనేది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇప్పుడు మెన్షన్ షుడ్గా మీరు ఏం చేయాలి, ఇక్కడ ఇన్ రిటర్న్ చేస్తున్నాను అని మీరు ఇండికేషన్ ఇవ్వాలి. అలాగే ఒకవేళ మీకు కావాల్సిన ఎక్స్ ప్లస్ వై అనేది ఫ్లోట్ వాల్యూని రిటర్న్ చేసింది అనుకోండి, అంటే ఎక్స్ ఫ్లోట్ అయి ఉండాలి, వై ఫ్లోట్ అయి ఉండాలి, ఫ్లోట్ ప్లస్ ఫ్లోట్ మనం కాల్కులేట్ చేసినప్పుడు జెడ్ అనేది ఒక ఫ్లోట్ వాల్యూ వచ్చింది అనుకోండి, నేను ఆ జెడ్ని రిటర్న్ చేస్తున్నాను అనుకోండి, మీరు ఎలా తీసుకున్నారు ఇక్కడ ఫ్లోట్ అని చెప్పి తీసుకున్నారు. సో రిటర్న్ జెడ్ అంటే ఇక్కడ ఫ్లోట్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇటు ఇండికేషన్ ఏం రాయాలి, ఫ్లోట్ అని చెప్పి రాయాలి. కరెక్ట్, నో ప్రాబ్లం. సరే అయితే ఈ ఫ్లోట్ ఎక్కడి నుంచి రిటర్న్ అవుతుంది కాబట్టి, ఇక్కడ ఈ ఫ్లోట్ ఎక్కడి నుంచి రిటర్న్ అవుతుంది కాబట్టి ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనే ఫంక్షన్ ఎటువంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఇక్కడ ఫ్లోట్ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫ్లోట్ని రిటర్న్ చేసినప్పుడు ఈ ఎల్హెచ్ఎస్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, ఫ్లోట్ వాల్యూ. దేంట్లోకి వెళ్తుంది, ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్లోకి వెళ్తుంది. అంటే ఇది ఫ్లోట్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఎల్హెచ్ఎస్ నుంచి వచ్చిన ఒక ఫ్లోట్ వాల్యూని రిసీవ్ చేసుకోవడానికి ఆర్హెచ్ లో రాసిన రిజల్ట్ అనే వేరియబుల్ కూడా ఏమై ఉండాలి, ఫ్లోట్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, ఫ్లోట్ అని రిటర్న్ చేస్తుంది. వేరియబుల్ కూడా ఏమై ఉండాలి, ఫ్లోట్ అయ్యి ఉండాలి. అలా కాకుండా నేను ఇక్కడ కంప్లీట్ గా జెడ్ అనేది ఇంటీజర్ మాత్రమే తీసుకున్నాను, రైట్? ఎక్స్ ప్లస్ వైని యాడ్ చేస్తే ఏం వస్తున్నాము, ఇప్పుడు ఇంటీజర్ వస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాను, నేను ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇంటీజర్ రిటర్న్ చేస్తున్నాను కాబట్టి, అంటే ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనే ఫంక్షన్ ఇంటీజర్ని రిటర్న్ చేస్తాం కాబట్టి ఆ ఇంటీజర్ని రిసీవ్ చేసుకుని ఆర్ఈఎస్ అనేది కూడా ఏ డేటా టైప్ అయి ఉండాలని చెప్తున్నాను, ఇంటీజర్ డేటా టైప్ అయి ఉండాలి. వాట్ ఐఎమ్ సేయింగ్, మనకు కావాల్సిన ఫంక్షన్ ఎల్హెచ్ఎస్లో దేని రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ని. కాబట్టి అది రిసీవ్ చేసుకుని ఆర్హెచ్ఎస్లో ఆర్ఈఎస్ కూడా ఏమి ఉండాలి, ఇంటీజర్ అయి ఉండాలి. అది ఫస్ట్ మెయిన్ పాయింట్. సో దిస్ ఈజ్ వాట్ హౌ టు రైట్ ద ఫంక్షన్ డెఫినేషన్. అలాగే సబ్ట్రాక్షన్ ఫంక్షన్ కూడా రాస్తున్నాను. ఈ సబ్ట్రాక్షన్ ఫంక్షన్కి ఎలా రాయాలి, ఫస్ట్ వన్ ఇక్కడ ఇక్కడ ఇంటి రిటర్న్ డేటా టైప్ గురించి మర్చిపోదాం, ఏం రిటర్న్ చేస్తున్నామో దాన్ని బట్టి రాసుకుందాం. అక్కడ మన ఫంక్షన్ నేమ్ ఏంటి, సబ్, ఎస్యుబి. దేంతో మ్యాచ్ అవ్వాలి, ఇది మనం కాల్ చేసిన ఫంక్షన్తో మ్యాచ్ అవ్వాలి. ఓకే, సబ్ అనే ఫంక్షన్, దానికి ఎన్ని వాల్యూస్ నేను పాస్ చేస్తున్నాను, ఇంట ఎక్స్ కామా వై అని చెప్పేసి టూ వాల్యూస్ నేను పాస్ చేస్తున్నాను, రైట్? అంటే ఎం కామా ఎన్ అనేవి ఇక్కడ ఏ డేటా టైపు, ఇంటీజర్ డేటా టైప్ అని నేను ఎలా రిసీవ్ చేసుకోగలను. ఒకవేళ ఎం కామా ఎన్ అనేవి ఫ్లోట్ డేటా టైప్ అయితే నేను ఎలా రిసీవ్ చేసుకోవాలి వాటిని, ఎఫ్ఎల్ఓ ఏటీ. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఎన్ కావు, ఎన్ కూడా ఫ్లోట్ అయ్యి కాబట్టి ఎన్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, దీన్ని కూడా ఫ్లోట్ లాగే రిసీవ్ చేసుకోవాలి, రైట్? అయితే నో ప్రాబ్లం. ఇప్పుడు ఫ్లోట్ ప్లస్ ఫ్లోట్ కలిపి ఫ్లోట్ నెంబర్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై యాడ్ చేస్తే మనకు వచ్చే నెంబరు ఫ్లోట్ జెడ్, రైట్? రిసీవ్ చేసుకోవడానికి నాకు యూజ్ అయ్యే వేరియబుల్ జెడ్ కాబట్టి రెండు ఫ్లోట్ వాల్యూస్ యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఫ్లోట్ కాబట్టి ఆ వచ్చే రిజల్ట్ మనం తీసుకోవడానికి ఇక్కడ ఈ జెడ్ని కూడా ఫ్లోట్ కిందే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏ వాల్యూ రిటర్న్ చేస్తున్నా, రిటర్న్ జెడ్ అంటే జెడ్ అనేది ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్లోట్ రిటర్న్ చేస్తుంటే ఈ సబ్ అనే ఫంక్షన్ ముందర దేన్ని రిటర్న్ చేస్తుంది, ఫంక్షన్ రాయాలి మీరు ఫ్లోట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అని చెప్పి ఇండికేట్ చేయాలి, ఫ్లోట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అని చెప్పి ఇండికేట్ చేయాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ జెడ్ ఈజ్ ఫ్లోట్ యూ హ్యావ్ టు రైట్ ఫ్లోట్ హియర్, ఇఫ్ జెడ్ ఈజ్ లాంగ్ యూ హ్యావ్ టు రైట్ లాంగ్ హియర్, ఇఫ్ జెడ్ ఈజ్ ఇంట్ యూ హ్యావ్ టు రైట్ ఇంట్ హియర్, ఇఫ్ జెడ్ ఈజ్ బూలియన్ యూ హ్యావ్ టు రైట్ బూలియన్ హియర్. ఇది ఏ డేటా టైపో ఆ డేటా టైప్ మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ స్పెసిఫై చేయాలి మీరు. దట్స్ గుడ్. ఇప్పుడు ఈ ఫంక్షన్ డెఫినేషన్ రాసేసాను కంప్లీట్ గా, మీరు ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, దీన్ని చూడగానే ఈ ఫంక్షన్ లో మొత్తం కాలిక్యులేట్ అయిన తర్వాత ఏం రిటర్న్ చేస్తున్నామో ఫ్లోట్ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. కాబట్టి సబ్ అనే ఫంక్షన్ ఫ్లోట్, ఎస్, మీరు యాడ్ లో చెప్పినప్పుడు ఒకటి ఇంటు ఒకటి ఫ్లోట్ అని తీసుకొచ్చు అని చెప్పారు కదా సార్. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, కంప్లీట్లీ ఇక్కడ మనకి ఫ్లోట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్ అంతా పక్కన పెట్టేసి మీరు ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, ఈ ఫంక్షన్ ముందు ఏం రాసింది, ఫ్లోట్ రాసింది. సో సబ్ అనే ఫంక్షన్ దేని రిటర్న్ చేస్తున్నట్టు ఇక్కడ ఫ్లోట్ అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నారు. సో సబ్ ఫంక్షన్ ఇస్ రిటర్నింగ్ ఫ్లోట్ కాబట్టి ఈ సబ్ ఫంక్షన్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్కి వెళ్ళిపోతుంది. దేని రిటర్న్ చేస్తుంది వెళ్ళినప్పుడు ఫ్లోట్ వాల్యూని, అంటే ఈ సబ్ ఫంక్షన్ రిటర్న్ చేసి ఫ్లోట్ వాల్యూ ఇక్కడ ఫ్లోట్ వచ్చింది కాబట్టి ఈ ఫ్లోట్ని రిసీవ్ చేసుకుని రిజల్ట్ అనే వేరియబుల్ కానీ రిజల్ట్ వన్ కానీ అక్కడ మీరు ఏదైనా రాయొచ్చు, ఆ వేరియబుల్ ఏమవ్వాలని చెప్తున్నాను, ఫ్లోట్ అవ్వాలని చెప్తున్నాను.
ఓకే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఎం కామన్ ఇంటూ ఫ్లోట్ పాస్ చేసినా సార్ ఏమొచ్చింది ఫ్లోట్ వచ్చింది కాబట్టి దాన్ని రిసీవ్ చేసుకుని ఈ రిజల్ట్ అనే వేరియబుల్ కూడా ఏమవ్వాలి ఫ్లోట్ అవ్వాలి దట్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ గురించి రాస్తున్నాను ఫ్యాక్టోరియల్ గురించి రాసినప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్యాక్టోరియల్ గురించి రాసినప్పుడు నాకు ఫంక్షన్ మ్యాచ్ అవ్వాలి అని చెప్తున్నాను ఇక్కడ ఫంక్షన్ ఏమేంటి ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ ఓకే రైట్ నో ప్రాబ్లం ఫ్యాక్టోరియల్కి ఎన్ని వేరియబుల్స్ నేను రిసీవ్ చేసుకోవాలి ఇంటి అని ఇక్కడ ఫ్లోట్ తీసుకోం కాబట్టి ఫ్యాక్టోరియల్ యొక్క గివెన్ నెంబరు యూజువల్లీ మనం ఇంటిజర్స్తో క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను ఇంటిజరే రిసీవ్ చేసుకుంటున్నాను సో ఇంటూ ఎన్ అని చెప్పేసి అక్కడ ఎన్ తీసుకుంటే ఇక్కడ ఎన్ లేదంటే వేరే వేరియబుల్ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం అయితే ఫ్యాక్టోరియల్ యొక్క గివెన్ నెంబర్ అంటే మనకి ఇక్కడ 3, 4 అంటే చిన్న వాల్యూస్ రావచ్చు కానీ నేను ఒక 302 ఇచ్చాను అనుకోండి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 302 అంటే ఖచ్చితంగా ఇట్ విల్ బి ఏ బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాను లాంగ్ డేటా టైప్ రిటర్న్ చేయాల్సి వస్తుంది ఓకే రైట్ ఐఎమ్ రైటింగ్ ద లాజిక్ హియర్ ఈ లాజిక్ సంగతి పక్కన పెట్టేసాను ఇందులో ఏం రాస్తాను అనేది మేబీ ఫర్ లూప్ ఉపయోగించి 1 to n కానీ n to 1 కానీ ఏదో రకంగా ఐదర్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ రాసుకుని ఫ్యాక్ట్ అనే వేరియబుల్ తీసుకుని ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ i అని చెప్పేసి నేను రాసేస్తాను ఇక్కడ దీనికి ఏమవసరం ఫర్ లూప్ అనేది అవసరం రైట్ నో ప్రాబ్లం ఇఫ్ యూ వాంట్ టు రైట్ యూ కెన్ రైట్ దిస్ ఫర్ లూప్ i ఈక్వల్ టు ఎక్కడ నుంచి 1 నుంచి i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n రైట్ నెక్స్ట్ i++ సో దీంట్లో ఎలా రాస్తున్నాను ఇక్కడ ఫర్ లూప్లోను ఏం చేస్తున్నాను ఫ్యాక్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను అది ఫ్యాక్ట్ ఇంటూ i అని చెప్పేసి రాసేస్తున్నాను ఇది ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లం అయితే ఇక్కడ ఫ్యాక్ట్ అనేది ఇక్కడ మనం ఒకటి తీసుకోవాలి కాబట్టి ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఇనీషియల్ గా 1 తీసుకోవాలి 1 తీసుకోకపోతే ఏమవుతుంది 1 తీసుకోకపోతే ఏమవుతుంది మొత్తం వచ్చే మల్టిప్లికేషన్ అంతా కూడా 0 అయిపోతుంది అనమాట అందుకని ఈ లాజిక్ అప్లై చేసి నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ లాజిక్ రాశాను రైట్ నో ప్రాబ్లం అయితే ఇక్కడ ఏం చెప్తున్నాను మెయిన్ గా వచ్చే రిజల్ట్ చాలా బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇక్కడ లాంగ్ తీసుకున్నాను అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ లాంగ్ అని రిటర్న్ చేస్తుంది సో అది ఎక్కడ రిటర్న్ చేయబడుతుంది ఇక్కడికి ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ లాంగ్ అని రిటర్న్ చేయబడితే ఇది రిసీవ్ చేసుకుని ఎఫ్ కూడా ఏమండాలి లాంగ్ డేటా టైప్ అయి ఉండాలి రైట్ అంటే ఇక్కడ రాసి రిటర్న్ డేటా టైప్ని బట్టే మనం ఈ ఫంక్షన్ ముందు రాసి రిటర్న్ డేటా టైప్ని బట్టే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము దీని యొక్క డేటా టైప్ని డిసైడ్ చేస్తున్నాం దట్ 2 షుడ్ బి మ్యాచ్ ఏదైతే రిటర్న్ చేస్తున్నామో దాన్ని రిసీవ్ చేసుకోవాలి ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నామో అది రిటర్న్ చేసే డేటా టైప్ యొక్క సిమిలర్గా ఉండాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ అయితే రైట్ నో ప్రాబ్లం నౌ హౌ టు కన్వర్ట్ దెమ్ ఇన్ టు పైథాన్ ఇప్పుడు పైథాన్లో ఎలా రాయాలి అంటే మీరు ఇక్కడ యాక్చువల్గా కూడా మనకి లెట్ మీ ఎరేజ్ దిస్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ సో నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కంప్లీట్లీ సో వేర్ వీఆర్ కన్ఫ్యూజింగ్ అంటే మీకు సి లాంగ్వేజ్లో ఎలా రాయడం అలవాటు అయింది వాయిడ్ మెయిన్ అని చెప్పి తీసుకుని దీంట్లో మీరు ఫంక్షన్ కాల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి రైట్ ఇప్పుడు ఏలోకి 10 పంపించారు బిలోకి 20 పంపించారు రైట్ సో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాము సి అనే దాంట్లోకి లేదంటే సంథింగ్ యాడ్ అనే ఫంక్షన్ చేస్తున్నాను ఇప్పుడు ఏ అనే ఫంక్షన్లోకి ఏ కామా బిని పాస్ చేస్తున్నాను ఏ అనేది ఇంటిజర్ డేటా టైపు బి అనేది ఇంటిజర్ డేటా టైపు ఆ రెండింటిని దేనికి పాస్ చేస్తున్నాను యాడ్ అనే ఫంక్షన్ పాస్ చేస్తున్నాను రైట్ ఇది రిటర్న్ చేస్తుందా లేదని తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి రిటర్న్ చేయట్లేదు కాబట్టి ఈ ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ లోకి నేను అనేది రాయలేదు ఒకవేళ రిటర్న్ చేస్తుంది అంటే మషిన్ షూట్గా మీరు రిజల్ట్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకుని ఆ రిజల్ట్ని కూడా ఇంటిజర్ డేటా టైప్ రిటర్న్ అవుతుంది కాబట్టి రిజల్ట్ని కూడా స్పెసిఫై చేసుకోవాలి అది సి ప్రోగ్రామింగ్ లెవెల్లో రైట్ నో ప్రాబ్లం అయితే ఇక్కడ మీరు ఏం రాసేవారు రిజల్ట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంటిజర్ ఆ ఫంక్షన్ ఏమంటే యాడ్ ఎన్ని వాల్యూస్ అని రిసీవ్ చేసుకోవాలి ఏ కామా బి అని రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 వాల్యూస్ అని రిసీవ్ చేసుకుంటున్నాను ఏ ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి ఎక్స్ కూడా ఇంటిజర్ డేటా టైప్ బి ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి వై కూడా ఇంటిజర్ డేటా టైప్ రైట్ నో ప్రాబ్లం దెన్ సో మీరు ఇక్కడ రాసినప్పుడు ఏం చేస్తున్నారు సింపుల్గా ఇంకొక జెడ్ అనేది ఒకటి తీసుకుని జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని రాసి రిటర్న్ జెడ్ అని రాస్తున్నారు రిటర్న్ జెడ్ అని చెప్పి క్లియర్గా రాస్తున్నారు అయితే ఇక్కడ జెడ్ ఇంటిజర్ డేటా టైప్ ఎందుకు తీసుకున్నాము 2 ఇంటిజర్లే కాబట్టి వచ్చి అవుట్పుట్ కూడా ఇంటిజరే వస్తుంది కాబట్టి ఆ తీసుకుని అవుట్పుట్ మనం జెడ్ కూడా దేనికని తీసుకున్నాము ఇంటిజర్ కింద తీసుకున్నాము సో జెడ్ని రిటర్న్ చేస్తున్నాను ఇక్కడ జెడ్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి జెడ్ అనేది ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి యాడ్ అనే ఫంక్షన్ ముందు ఏం రాయాలి
ఇంట్ రాయాలి. ఒకవేళ జడ్ ఫ్లోట్ అనుకోండి, ఏడాది జన్మ ముందు ఎంట్ రాయాలి, ఫ్లోట్ రాయాలి. ఇది మనకి నార్మల్ గా సీ లాంగ్వేజ్ లో చూసిన ప్రోగ్రామ్. దీన్ని ఏమంటారు, ఏమని పిలుస్తారు అనేసి అంటే, జనరల్లీ దిస్ టైప్ ఆఫ్ మెథడాలజీ ఇస్ నథింగ్ బట్ టాప్ డౌన్ అప్రోచ్ అన్నమాట. వాట్ ఇట్ ఇట్ బి కాల్డ్ యాజ్ టాప్ డౌన్ అప్రోచ్ అని పిలుస్తారు. ఎందుకు టాప్ డౌన్ అప్రోచ్ అంటే, ముందు టాప్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయితే ముందు మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ తర్వాత యాడనే ఫంక్షన్ కాల్ అవుతుంది, తర్వాత యాడనే ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఈ వాల్యూ రిటర్న్ అవుతుంది, వాల్యూ రిటర్న్ అయిన తర్వాత రిజల్ట్ లోకి వెళ్తుంది. అంటే ముందు మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు సబ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సబ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ముందు మెయిన్ ఫంక్షన్ తర్వాత టాప్ లో ఉన్నది, తర్వాత ఇట్ బాటమ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి దీన్నే యాక్చువల్ గా టాప్ డౌన్ అప్రోచ్ అనేది పిలుస్తారు. ఇలా కాకుండా టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా నేను ఇంకేం చెప్తున్నాను, దీన్ని జస్ట్ ఎలా మారుస్తున్నాను, ఎలా మారుస్తున్నాను, ముందు సబ్ ఫంక్షన్ రాస్తున్నాను. ఓకే, ముందు సబ్ ఫంక్షన్ రాస్తున్నాను. ఇలా సబ్ ఫంక్షన్ రాసిన తర్వాత మెయిన్ ఫంక్షన్ రాస్తే దాన్ని ఏమని పిలవాలి అనేసి అంటే, ఇలా రాసినప్పుడు దీన్ని యాక్చువల్ గా దిస్ షుడ్ బి కాల్డ్ యాజ్ బాటమ్ అప్ అప్రోచ్ అని పిలుచుకోవాలి. దీన్ని ఏమని పిలుచుకోవాలమ్మా, బాటమ్ అప్ అప్రోచ్. అంటే ముందు బాటమ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత అప్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ముందు ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి రూల్ ప్రకారం, మెయిన్ ఫంక్షన్. అంటే ముందు మెయిన్ ఫంక్షన్ రాయకుండా ఏం చేస్తున్నాను, మెయిన్ ఫంక్షన్ చివరిలో రాస్తున్నాను. ఎలా అయినా సరే ముందు మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి బాటమ్ ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే దీన్ని ఫస్ట్ ఏమంటారు, బాటమ్. బాటమ్ తర్వాత ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ అప్పర్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మెథడాలజీని ఏమని పిలవాలి, బాటమ్ అప్ అప్రోచ్ అని పిలవాలి. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటి, ముందు బాటమ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే బాటమ్ లో ఏం రాయాలి, మెయిన్ ఫంక్షన్ రాయాలి. తర్వాత అప్పర్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే ఏం రాయాలి, అప్పర్ లో సబ్ ఫంక్షన్ రాయాలి. సో ఇలా కూడా మనం ఫంక్షన్స్ రాసుకోవచ్చు. అయితే పైథాన్ లో మోస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ బాటమ్ అప్రోచ్ లోనే రాస్తాం. పైథాన్ లో ఏ మెథడాలజీ ఈజీగా ఉంటుంది, బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్. సో బాటమ్ అప్ అప్రోచ్ అంటేంటి, మన ఫంక్షన్ కాలింగ్ మన మెయిన్ ఫంక్షన్ బాటమ్ కలుపుకోవాలి, మన ఫంక్షన్ డెఫినేషన్ అప్పర్ లెవెల్ కి వచ్చేయాలి. సో అప్పర్ లెవెల్ కంటైన్స్ వాట్ ఫంక్షన్ డెఫినేషన్, అప్పర్ లెవెల్ లో ఉండాలమ్మా, ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి. ఇంతకు ముందు ఏం జరిగింది, ఈ ఫంక్షన్ డెఫినేషన్ మనం కింద రాసాం, ఎక్కడ డౌన్ లో రాసాం, కానీ ఇప్పుడు దీని ఏం చేస్తున్నాం, ఫంక్షన్ డెఫినేషన్ ముందుకు తీసుకొచ్చేస్తున్నాం. సరే, ఈజ్ ఇట్ ద ప్రాపర్ మెథడాలజీ అంటే ఎస్, ఇట్ ఈస్ ఆల్సో సపోర్టెడ్, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్, రైట్. అయితే ఫంక్షన్ డెఫినేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పార్ట్ లో ఫంక్షన్ అప్పుడులో ఉండాలి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ ఇక్కడ నుంచి చేస్తే ఈ ఫంక్షన్ యాక్టివేట్ అవ్వాలి. ఈ ఫంక్షన్ కాలింగ్ ఇక్కడ నుంచి జరిగితే ఫంక్షన్ డెఫినేషన్ ఇది యాక్టివేట్ అవ్వాలి. సో ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, యాడ్ అనే ఫంక్షన్. ఇప్పుడు ఏ ఫంక్షన్ యాక్టివేట్ అవ్వాలి, యాడ్ అనే ఫంక్షన్. అంటే బాటమ్ ముందు ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత అప్పర్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఈ మెథడాలజీని నేను ఏమని పిలుస్తున్నాను, బాటమ్ అప్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ అని చెప్పేసి పిలుస్తున్నాను, రైట్? నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ బాటమ్ అప్ అప్రోచ్ లో పైథాన్ ప్రోగ్రామింగ్ ఎలా కన్వర్ట్ చేయాలి, సింపుల్ మెథడాలజీ అమ్మా, అందుకే ముందు కన్వర్ట్ చేస్తాను. టాప్ డౌన్ అప్రోచ్ మీరు కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్ అంతా కిందకు వచ్చేయాలి, సబ్ ఫంక్షన్ అంతా పైకి వెళ్ళిపోవాలి, రైట్? ఎన్ని సబ్ ఫంక్షన్స్ రాసినా కూడా లాస్ట్ లో మెయిన్ ఫంక్షన్ రాయాలి. నేను సబ్ట్రాక్ట్ రాయాలనుకుంటున్నాను, సబ్ట్రాక్ట్ రాయాలనుకుంటే ఎలా రాయాలి, సబ్ట్రాక్ట్ ముందే రాయాలి, సబ్ట్రాక్ట్ ముందే రాయాలి. ఎక్కడ నథింగ్ బట్ టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా ఇది బాటమ్ కాబట్టి దీంట్లో ముందర ఇక్కడ సబ్ట్రాక్ట్ అనేది ఇక్కడ రాయాలి, కానీ బాటమ్ లో మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. అన్నిటికన్నా కూడా మీరు ఎన్ని ఫంక్షన్స్ రాసినా కూడా, మీరు ఎన్ని ఫంక్షన్స్ రాసినా కూడా అన్ని ఫంక్షన్స్ కి లాస్ట్ లో మాత్రమే మెయిన్ ఫంక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. యూ కెన్ రైట్ ఫ్యాక్టోరియల్ హియర్, యూ కెన్ రైట్ ఫిబొనాకి హియర్, ఎన్ని రాసినా సబ్ ఫంక్షన్స్ ముందు వచ్చేస్తాయి, మెయిన్ ఫంక్షన్ లాస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, ముందు మెయిన్ ఫంక్షన్ కాబట్టి లాస్ట్ లో మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి అప్పుడు అప్పర్ పార్ట్కి వచ్చి యాడ్ సబ్ట్రాక్ట్ ఏ సబ్ ఫంక్షన్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ మెథడాలజీని ఏమని పిలవాలి, బాటమ్ అప్ అప్రోచ్ అని పిలవాలి, రైట్? సో నో ప్రాబ్లం, సో నో ప్రాబ్లం, రైట్? అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాను, రైట్? ఏం చెప్తున్నాను ఇక్కడ యాక్చువల్ గాను, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఫంక్షన్
ఫంక్షన్ ఉండదు. ఓకే, అలాగే ఓపెన్ అండ్ క్లోజర్ బ్రేసెస్ ఉండవు. ఇక్కడ మీరు డిక్లరేషన్ తీసుకోక్కర్లేదు, ఎందుకంటే పైథాన్ డైనమికల్లీ ప్రోటోటైప్ లాంగ్వేజ్ కాబట్టి ఏ అనేది ఇంటిజర్, బి అనేది ఇంటిజర్, రిజల్ట్ అనేది ఇంటిజర్ అని చెప్పి ముందు మీరు డిక్లేర్ చేయక్కర్లేదు. ఏలో ఒక 10 పంపించిన వెంటనే, ఏలో ఒక 10 పంపించిన వెంటనే 10 ఇంటిజర్ కాబట్టి ఏ కూడా ఎలా కన్వర్ట్ అయిపోతుంది, ఇంటిజర్ టైప్ లోకి. బిలో ఒక 20 పంపించిన వెంటనే బి కూడా ఎలా కన్వర్ట్ అయిపోతుంది, ఇంటిజర్ లోకి. అంతే తప్ప ముందే మీరు ఏ అనేది ఇంటిజర్ డేటా టైప్, బి అనేది ఇంటిజర్ డేటా టైప్ అని పైథాన్ లో చెప్పక్కర్లేదు. కాబట్టి సింపుల్ గా ఎలా రాయొచ్చు, ఏక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20. ఇంకా సింప్లిఫై చేయాలనేసి అంటే పైథాన్ లో ఈజీగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, ఏ కామా బి ఈక్వల్ టు ఏలోకి ఎంత వెళ్ళాలి 10 వెళ్ళాలి, బిలోకి ఎంత వెళ్ళాలి 20 వెళ్ళాలి. దీన్ని యాక్చువల్ గా అంటారు అసైనింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ స్టేట్మెంట్ అంటారు. అసైనింగ్ మల్టిపుల్ వాల్యూస్, ఏలో ఒక 10 అసైన్ చేస్తున్నాను, బిలో ఒక 20 అసైన్ చేస్తున్నాను. ఎన్ని స్టేట్మెంట్స్, ఓన్లీ వన్ స్టేట్మెంట్ మాత్రమే, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఏ కామా బి అనేవి ఇక్కడ నేను తీసుకున్నాను యాక్చువల్ గాను. సో ఏ కామా బి వాల్యూస్ నాకు ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ మెయిన్ ఫంక్షన్ నుంచి వస్తాయి. ఆ మెయిన్ ఫంక్షన్ లో నేను అక్కడ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అని తీసుకున్నాను. సో ఎలా కాల్ చేస్తున్నాను, యాడ్ ఆఫ్ ఏ కామా బి, యాడ్ ఆఫ్ ఏ కామా బి అని తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, సింపుల్ గా ఈ 10 అనే దాన్ని పాస్ చేస్తున్నాను, ఈ 20 అనే దాన్ని పాస్ చేస్తున్నాను. రెండు ఇంటిజర్ డేటా టైపే కాబట్టి ఇంటిజర్ అని ఎలా చెప్పగలరు మీరు, ఏలోకి అసైన్ చేసిన వాల్యూని బట్టి చెప్పాలి. బి ఇంటిజర్ అని ఎలా చెప్పగలరు, బికి అసైన్ చేసిన వాల్యూని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10.5 అన్నాను అనుకోండి, ఏలోకి ఏ డేటా టైప్ అసైన్ చేశారు ఇప్పుడు, ఫ్లోట్, దట్ యూ షుడ్ రిమెంబర్, రైట్? దేన్ని బట్టి చెప్పాలి, ఏలోకి అసైన్ చేసిన వాల్యూని బట్టి చెప్పాలి తప్ప ఏ బి ఇంటిజర్ అని చెప్పి ఫ్లోట్ అని చెప్పి ముందు డిక్లేర్ చేయకూడదు. ఇప్పుడు ఏ కామా బిని ఎలా పాస్ చేశాను, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, ఈ ఫంక్షన్ పాస్ చేశాను. వచ్చిన రిజల్ట్ ఏంటి, ఆర్ఈఎస్. ఫైనల్ గా రిజల్ట్ మనకు ఆర్ఈఎస్ అనే వేరియబుల్ లోకి వస్తుంది కాబట్టి దాన్ని ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ ఆర్ఈఎస్, ప్రింట్ ఆఫ్ ఆర్ఈఎస్. ఇది నా మెయిన్ ఫంక్షన్ లో ఉన్న ప్రోగ్రామ్. మెయిన్ ఫంక్షన్ లో ఏం చేయాలి, రెండు వేరియబుల్స్ తీసుకోవాలి, ఆ రెండు వేరియబుల్స్ ని సబ్ ఫంక్షన్ కు పాస్ చేయాలి. యాడ్ అనే సబ్ ఫంక్షన్ రిజల్ట్ ని రిటర్న్ చేస్తే దాన్ని రిసీవ్ చేసుకోవాలి, ఆ వచ్చిన రిజల్ట్ ని డిస్ప్లే చేయాలి. ఈ 4 యాక్టివిటీస్ జరుగుతాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ కామా బి తీసుకోవాలి, ఏ కామా బి ని యాడ్ అనే సబ్ ఫంక్షన్ పాస్ చేయాలి, వచ్చిన రిజల్ట్ ని రిసీవ్ చేసుకోవాలి, ఆ రిజల్ట్ ని డిస్ప్లే చేయాలి. ఓకే, ఈ 4 యాక్టివిటీస్ ఫంక్షన్ కాలింగ్ లో జరుగుతాయి. అంటే దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటే ఈ పార్ట్ అంతటిని మీరు ఎలా తీసుకోవాలి, మెయిన్ ఫంక్షన్ కింద తీసుకోవాలి, మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు సబ్ ఫంక్షన్లు ఏం చేయాలి, సబ్ ఫంక్షన్లు ఇక్కడ మనకి స్ట్రక్చర్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి రిటర్న్ డేటా టైప్ రాయక్కర్లేదు. దీంట్లో రిటర్న్ డేటా టైప్ రాయక్కర్లేదు ఎందుకంటే డైనమికల్లీ టైప్ కాబట్టి. ఇప్పుడు నేను జెడ్ని రిటర్న్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంటిజర్ని రిటర్న్ చేస్తున్నాను నేను చెప్పక్కర్లేదు. జెడ్ ఎప్పుడైతే రిటర్న్ అయిందో రిజల్ట్ లోకి ఇక్కడ ఇంటిజర్ వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ రిటర్న్ రాయక్కర్లేదు. కానీ సబ్ ఫంక్షన్ రాయాలంటే పైథాన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ సబ్ ఫంక్షన్ ముందర డిఈఎఫ్ అనే కీవర్డ్ ఉండాలి. విచ్ కీవర్డ్ షుడ్ బి ప్రజెంట్, డిఈఎఫ్ అనే కీవర్డ్ ఉండాలి. అప్పుడు మాత్రమే అది పైథాన్ లో సబ్ ఫంక్షన్ అని రికగ్నైజ్ అవుతుంది. పైథాన్ లో సబ్ ఫంక్షన్ అని రికగ్నైజ్ అవ్వాలంటే ఆ సబ్ ఫంక్షన్ ముందు ఏముండాలి, డిఈఎఫ్ అని చెప్పేసి పర్టికులర్ గా డిఫైన్ అని చెప్పేసి ఒక కీవర్డ్ ఉండాలి. రిమైనింగ్ యాడ్ ఆఫ్ ఇంటెక్స్ కామా వై, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఓకే. నెక్స్ట్ ఏంటి, జెడ్. ఇక్కడ మనకి దీంట్లో ఈ బ్రేసెస్ ఉండవు కాబట్టి బ్రేసెస్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా సబ్ ఫంక్షన్ అని చెప్పి రికగ్నైజ్ అవ్వాలి. ప్లీజ్ మ్యూట్ యువర్సెల్. ఓకే, ఇదంతా సబ్ ఫంక్షన్ రికగ్నైజ్ అవ్వాలి కాబట్టి ఈ సబ్ ఫంక్షన్ పక్కన ఏం పెడతాను, కాలం మార్క్ పెడతాను అన్నమాట. దిస్ కాలం ఇండికేటింగ్ వాట్, దిస్ ఈజ్ ఎ సబ్ ఫంక్షన్. ఈ కాలం తర్వాత ఇండెంటేషన్ లో ఎన్ని రైన్ రాస్తామో, ఇండెంటేషన్ లో రాయడం అంటే ఏంటమ్మా, ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలా కొట్టగానే ఇది బ్లాక్ కాబట్టి దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని బ్లాక్ లోకి వస్తాయని చెప్పడానికి ఇండెంటేషన్ తీసుకుంటుంది. ఇండెంటేషన్ అంటే ఈ గ్యాప్, అంతకంటే ఏం లేదు, రైట్? ఇక్కడ గ్యాప్ తీసుకుంటుంది. ఈ గ్యాప్ లో ఏం చేస్తున్నాను, ఇక్కడ జెడ్ అనే దాంట్లోకి నేను క్లియర్ గా ఏం పంపిస్తున్నాను, ఎక్స్ ప్లస్ వై వచ్చిన వాల్యూ పంపిస్తున్నాను. వచ్చిన తర్వాత దేన్ని నేను డిస్ప్లే చేస్తున్నాను, డిస్ప్లే చేయట్లేదు, రిటర్న్ చేసేస్తున్నాను. సో రిటర్న్ జెడ్, రైట్? కంప్లీట్లీ ఐమ్ రిటర్నింగ్ జెడ్. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ అయిన జెడ్ దేనికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది అనమాట, రైట్? అంటే ఇనీషియల్ గా పైథాన్ లో ముందర ఏముంటాయమ్మా, ఇక్కడ పైథాన్ లో ఫంక్షన్ డెఫినేషన్ ముందు ఉంటుంది, తర్వాత ఫంక్షన్ కాలింగ్ ఉంటుంది. దాట్ యూనిట్